వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు నేను ఇప్పుడు పార్టీలో ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, పార్టీ అండ్ పటాన్ చెరువుకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఇది. అండ్ ఇప్పుడు మనం చూడబోయే కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్కి దగ్గర అండ్ హైవే కనెక్టివిటీ ఉన్న రోడ్డు. ఇది 100 feet ఫేసింగ్ రోడ్ అనమాట. సో ఈ 100 feet ఫేసింగ్ రోడ్కి పక్కనే మనం చూడబోయే కొత్త ప్రాజెక్ట్ ఉంది, అదే ఆర్నేట్. మీరు చూడొచ్చు, ఇది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. మరి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిపోతోంది. ఏమేమి కన్స్ట్రక్షన్లో అప్డేట్స్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని వివరాలు మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. పదండి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఎటువంటి ఎమినిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్లాట్స్ ఏ సైజెస్లో ఉన్నాయి, ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాము. సో దానికోసం ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు, ఎండి అండ్ సిఇఓ. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. బాగున్నాను సార్. సో ఆల్రెడీ చూస్తున్నాము కన్స్ట్రక్షన్ జరుగుతోంది, 3 floors కంప్లీట్ అయిపోయింది సార్. సో టోటల్ 12 floors అన్నారు కదా, G+12. అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ సైజెస్ ఏ విధంగా ఉంటున్నాయి సార్? ఫ్లాట్ సైజెస్ మనకి వచ్చేసి 2 BHK, 2.5 BHK, 3 BHK ఉన్నాయండి. దాంతో పాటు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము అంటే స్కై విలాస్ ఇస్తున్నాం. స్కై విలాస్ అంటే మీకు ఆల్మోస్ట్ పైన 11 and 12 floors లో డూప్లెక్స్ హౌసెస్ అనమాట. అంటే ఆల్రెడీ విల్లా బడ్జెట్లో ఆల్మోస్ట్ ఇక్కడ కొనాలి అంటే 3 crore అబోవ్ అయిపోయింది కాబట్టి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఆ బడ్జెట్ పెట్టలేని పక్షంలో వాళ్ళు విల్లా ఉండాలన్న కోరిక ఉంది కదా, ఆ కోరికని మనం ఇవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఒక డూప్లెక్స్ ప్లాట్ రూపంలో 11 and 12 floors ప్లాన్ చేసి వాళ్ళకి అతి తక్కువ బడ్జెట్లో మంచి అవకాశాలతోటి మంచి ఒక ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ తోటి బయట విల్లాస్లో లేని ఎమ్యూనిటీస్ కూడా మన అపార్ట్మెంట్లో ప్రొవైడ్ చేసి తక్కువ బడ్జెట్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మేడం. డూప్లెక్స్ అంటున్నారు కదా, అది 2 BHK 3 BHK ఫ్లాట్ సైజెస్ ఎలా ఉండదు? 2 BHK మన 11 and 12 floors అంటే మన రకరకాల 2 BHK ప్లాట్స్ ఉన్నాయి, 2.5 BHK ప్లాట్స్ ఉన్నాయి, 3 BHK ప్లాట్స్ ఉన్నాయి. దాన్ని 2 ప్లాట్లుగా చేస్తాం, డూప్లెక్స్ ఆర్ స్కై విల్లా అవుతుంది. దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే కస్టమర్కి విల్లా కొనలేని బడ్జెట్ అది ఉన్నప్పుడు ఆ బడ్జెట్ దగ్గరగా మనకి తక్కువ బడ్జెట్లో వాళ్ళకి అందుబాటు రేట్లో ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం మేడం స్కై విల్లా రూపంలో. దాంట్లో మినిమం వచ్చేసి 2700 SFT స్టార్ట్ చేసి 4000 SFT వరకు డూప్లెక్స్ ప్లాట్స్ దొరుకుతున్నాయి మేడం. స్కై విల్లాస్ అంటున్నారు, ఏంటి సార్ అది, చాలా కొత్తగా ఉంది. స్కై విల్లా అని ఎందుకు అంటున్నాము అంటే కారణం ఏంటి అంటే ఈరోజు ఒక కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఒక డూప్లెక్స్ హౌస్లో ఉండాలని కోరిక ఉంటుంది. ఆ కోరిక తగ్గట్టు ఆ కోరికని వాళ్ళకి అందించే విధంగా వాళ్ళ యొక్క మిడిల్ క్లాస్ పీపుల్ ఆ బడ్జెట్లో రీచ్ అయ్యే విధంగా అతి తక్కువ రేట్లో ఇవ్వటం అనే ఉద్దేశంతో ఆ యొక్క డూప్లెక్స్ విల్లాని లేదా స్కై విల్లాని రెండుగా పిలవచ్చు ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది మేడం. దాంట్లో ఏం చేస్తున్నాము అంటే తక్కువ బడ్జెట్లో ఇవ్వాలని ఒక ఆశతో మేము ముందుకెళ్తున్నాము. అది విల్లా రూపంలో ఉండాలి, మనకి తక్కువ బడ్జెట్లో ఉండాలి, ఆ ప్లానింగ్తో చేస్తున్నాం మేడం. వాళ్ళ కోరికని ఈ విలా మనం బడ్జెట్ పెట్టలేరు కాబట్టి విల్లా రూపంలో స్కై విల్లా రూపంలో ఇవ్వడానికి మేము ఆసక్తి చూపి ఆ విధంగా మనం తయారు చేసి పంపిస్తున్నాం. ఓకే. సో ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పార్టీలో ఉంది. పార్టీ చాలా దగ్గర కోకాపేట్కి. కోకాపేట్ ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది, 100 crore ఒక ఎకరంగా ఉంది. అలాంటిది ఇప్పుడు పార్టీ చాలా దగ్గరగా ఉంది కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉంటుందేమో, మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగలమా అపార్ట్మెంట్స్ అయినా కూడా అన్న ఒక డౌట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 100% మేడం మీరు అన్నది. ఎందుకంటే ఈరోజు కోకాపేటలో మొన్న జరిగిన టెండర్లో చూసినట్లయితే 100% దాటిపోయింది. కానీ ఈరోజు మిడిల్ క్లాస్ పీపుల్ ఎంప్లాయ్మెంట్కి దగ్గరగా కోకోపేట దగ్గరగా గచ్చిబౌలి దగ్గరగా హైటెక్ సిటీ దగ్గరగా ఉండాలన్న తపన దగ్గరలో ఉండి 15 నిమిషాల్లో వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్లేస్ని ఎంచుకోవడం జరుగుతుంది. కానీ అలాంటి ప్లేస్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అందుబాటులో ఇవ్వడం కోసం మా ప్రయత్నం ఏంటంటే దానికి 15 నిమిషాల వ్యవధిలో అతి తక్కువ బడ్జెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే ఈ పార్టీలో మనం అందరికీ అందుబాటులో ఉన్న రేట్ని అందించడం జరుగుతుంది మేడం. ఇందాక మీరు అన్నారు లగ్జరియస్ ఎమినిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని. మామూలుగా కూడా పీపుల్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేసేది ఎమినిటీస్ పైనే. ఎలాంటి ఎమినిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది అపార్ట్మెంట్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, కానీ మీరు విల్లా కన్నా కూడా మంచి ఎమినిటీస్ అనేవి ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ లో అని చెప్తున్నారు. అంటే ఎమినిటీస్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, ప్రతి ఒక్కరికి నేనే కష్టపడిన అయితే నేను కోరుకునేది ఏంటంటే బెస్ట్ ప్రొడక్ట్ తీసుకోవటం, బెస్ట్ ఎమినిటీస్ తీసుకోవటం, మంచి లొకేషన్ని తీసుకోవటం, దాంతోపాటు మా మంచి డాక్యుమెంటేషన్ లీగాలిటీ చూసుకోవటం, ఇవన్నీ కూడా కలిసిన కమ్యూనిటీ కావాలనే కోరిక నాలో ఉంటుంది. నేను కస్టమర్ అయితే సో ప్రతి కస్టమర్కు అదే కావాలి కాబట్టి ఆ కస్టమర్ అందించే క్రమంలో నేను ఎలాగైతే కోరుకుంటున్నానో దాన్ని వాళ్ళు అందించే క్రమంలో చాలా దగ్గరగా ఉన్నాం మేడం. దాంట్లో ఎమినిటీస్ పరంగా చూసినట్టే ఈరోజు ఈ మనం ఇచ్చే ఈ బడ్జెట్ అతి తక్కువ బడ్జెట్.
ఈ బడ్జెట్లో ఆల్మోస్ట్ బయట మార్కెట్లో దొరకని ఇమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక 10 రకాల ఇమ్యూనిటీస్ మీకు మాట్లాడినట్లయితే ఇవన్నీ కూడా మీకు ఐడెంటిఫై అయిపోతుంది, బయట వాళ్ళతో దొరుకుతున్నాయా లేవనేది. ఆ విషయంలో మాట్లాడినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కమ్యూనిటీ క్వాలిటీ పరంగా చూసినట్లయితే ఎవరు కూడా సీలింగ్ హైట్, సెల్లార్ యొక్క సీలింగ్ హైట్ మనకు వచ్చేసి 18 feet హైట్ ఎవరెవరండి. మీరు కావాలంటే సెల్లార్లు ఒకసారి చూద్దాం, కట్టేసాం కాబట్టి చెక్ చేసుకోవచ్చు మీరు. 18 feet సెల్లార్ ఎందుకు ఇచ్చామంటే యాజ్ ఎ నేను కస్టమర్ అయితే ఫ్యూచర్లో నాకు ఒక 2 కార్లు అంటే ఫ్యూచర్లో నాకు వచ్చినప్పుడు ఒక కారు లోపల పెట్టుకుని సెల్లార్లు మనకి పార్కింగ్లో ఇంకో కారు బయట పెట్టలేను కాబట్టి నాకు 2 కార్లు నేను పెట్టాలంటే నాకేం కావాలని ఆశించాను కాబట్టి ఆలోచించాను కాబట్టి నేనేం చేస్తాను అంటే నా కస్టమర్లకు కూడా ఫ్యూచర్లో 2 కార్లు ఉన్న ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళకి 2 కార్లు పెట్టుకునే విధంగా హైట్ని పెంచడం జరిగింది. ఈరోజు హైట్ పెంచాము అంటే మినిమం 2 కోట్ల నుంచి 3 కోట్ల ఎక్కువ ఖర్చు నాకు వస్తుంది. ఖర్చు అయినా పర్వాలేదు, నా యొక్క కస్టమర్లు బాగుండాలి, వాళ్ళ కస్టమర్లు 2 కార్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో మేము చేసిన కాన్సెప్ట్ మేడం. ఇది ఇండియాలోనే రెసిడెన్షియల్లో మనమే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటిది ప్రొవైడ్ చేయాలని నాకు ఒక ప్యాషన్ ఉంది, అది దాన్ని అమలు చేస్తూ కస్టమర్కి అందుబాటులో ఇస్తున్నానండి. మేమేం చేస్తున్నామంటే ఎలక్ట్రికల్ కార్ ఛార్జింగ్ పాయింట్ ప్రతి కారు దగ్గరలో మనం ఏం చేస్తున్నాం అంటే హబ్ని క్రియేట్ చేసి హబ్ నుంచి కారుకి కారు ఉన్న దగ్గరికి వచ్చి మా యొక్క ప్యాకెట్ క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రికల్కి కార్లు అన్నిటికీ కూడా మనం ఒక పాయింట్ క్రియేట్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పెట్టుకునే అవకాశం కలుగుతుంది. అలాంటి అవకాశం కల్పిస్తున్నాం మేడం. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ప్రతి కస్టమరు కారు వాషింగ్ పాయింట్, మనం ఇంట్లో నుంచి లేసి బయటకు వెళ్ళామంటే కారు వాషింగ్ ఎక్కడో చేసుకునే అవకాశం చేయాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే కారు వాషింగ్ పాయింట్ని మన సెల్లార్లోనే ఒక 4 కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ సెల్లార్ దానికోసం కారు వాషింగ్ పాయింట్ వదిలేసి అలాంటి ఇమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది గొప్ప విషయం. అంతేకాకుండా రూఫ్ టాప్ గార్డెన్స్, టాప్ మనకి ఏం చేస్తున్నామంటే 12 ఫ్లోర్ పైన ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్, చిన్న చిన్న పార్టీలు దొరుకుతాయి కాబట్టి ఆ యొక్క బర్త్డే ఫంక్షన్స్ మనం మన క్లబ్ హౌస్లో ఉన్న పార్టీస్ 330 ఫ్యామిలీస్ అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి 4 వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 1300 ఫ్యామిలీస్ అయిపోతాయి. ఈ 1300 ఫ్యామిలీస్ బాగా మనం ఫంక్షన్లు మన మన క్లబ్ హౌస్ సరిపోదు కాబట్టి దానికోసం మనం ఏం చేస్తున్నామంటే రూఫ్ ప్రతి ప్లాట్ పైన రూఫ్ టాప్ గార్డెన్స్ ప్రొవైడ్ చేసి దాని మీద చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అది కూడా ఒక రకమైన ఇమ్యూనిటీస్గా మనం భావించవచ్చు. ఇవన్నీ బయట మార్కెట్లో దొరికే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈరోజు 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెట్టిన ఈరోజు కొన్న ప్లేసుల్లో దొరకని ఇమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే అది నాలో ఒక రకమైన ప్యాషన్, నేను ఇవ్వాలని తపన నాలో ఉంది కాబట్టి చేస్తున్నానండి. అంతేకాకుండా మనం మన దగ్గర నుండి మైండ్ స్పేస్కి, హైటెక్ సిటీకి, ఎంప్లాయ్మెంట్కి దగ్గరగా వెళ్ళే ఈ ప్లేస్కి ఏం చేస్తున్నాము అంటే బస్సు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి 2 బస్సెస్, 2 బ్లాక్లకి 2 బస్సెస్ మనం ప్రొవైడ్ చేసి డైలీ అప్ అండ్ డౌన్ తిరుగుతూ తిరిగే విధంగా ప్లాన్ చేయడం వల్ల ఒక కస్టమర్కి ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఒకవేళ వాళ్ళ వెహికల్ వల్ల బాగున్నా లేకపోయినా మన బస్సెస్ డైలీ ఏసీ బస్సెస్ అప్ అండ్ డౌన్ తిరగడం వల్ల ఆ అవకాశాన్ని కల్పించిన వల్ల అవుతున్న ఒక ఇమ్యూనిటీ అద్భుతమైన ఇమ్యూనిటీ ఇచ్చిన వల్లంగా అవుతుంది మేడం. అలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇమ్యూనిటీస్ బయట మార్కెట్లో దొరకని మనం ఇస్తూ బయట మార్కెట్లో లేని రేటు మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు 330 ప్లాట్ 2 బ్లాకుల్లో ఉన్న ఇవి ఆల్మోస్ట్ 250 ప్లాట్ సోల్డ్ అవుట్ అయినాయి ఇప్పటికే. అంటే ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నాం అనేది అర్థమై ఉండొచ్చు. అంటే మన నమ్మిన కస్టమర్లు మాకు రిపీట్ వస్తూ పదే కొంటున్న వల్ల మేము కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం, అది వాళ్ళ ఆశీర్వాదమే మాకు. సరే, ఇప్పుడు వస్తూ ఉంటే కూడా చూసాము చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, మరి మన ప్రాజెక్ట్స్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి వాటితో కంపేర్ చేసుకుంటే? ఇప్పుడు కూడా అండి బయట వాళ్ళతో కంపేర్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఏంటి అని పక్కన పెట్టేస్తే మనం ఏంటి అని మనం అనుకోగలిగితే మన వాళ్ళకంటే బెస్ట్ ఇవ్వడానికి కానీ మన ఆలోచన మనలో ఉంటే ఆ ప్యాషన్ మనలో ఉంటే ఇవ్వడానికి ఇష్టపడతాం. ఎప్పుడు కూడా బయట మార్కెట్లో వాళ్ళు ఏమిస్తున్నారు వాళ్ళకంటే మనం ఒక ప్లస్ పాయింట్ మన దగ్గర ఏంటి అనే దాని మీదే మా ఫోకస్ ఉంటుంది. అంటే ఆ ప్లస్ ఇవ్వడానికి మాత్రమే కొన్ని రకాల ఇమ్యూనిటీస్ ఇంతకుముందు చెప్పాను, ఆ ఇమ్యూనిటీసే కాకుండా ఇంకా క్వాలిటీ పరంగా చూసినట్లయితే సీలింగ్ హైట్ పెంచడం, అందరూ 9.8-10 feet ఇస్తే మేము సీలింగ్ హైట్ 10.8 మనం ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఈ బడ్జెట్లో 2x2 టైల్స్ ఇస్తుంటే మేము 4x6 టైల్స్ ఇవ్వడం కానీ అట్లా కొన్ని రకాల ఇమ్యూనిటీస్ డిఫరెంట్ క్వాలిటీని ప్రొవైడ్ చేయడం వల్ల ఇటు ఇమ్యూనిటీస్ బాగున్నాయి, ఇటు క్వాలిటీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి జనాభా మమ్మల్ని ఇష్టపడుతున్నారు. అలా ఇష్టపడ్డారు కాబట్టి 330 ప్లాట్లు ఆల్మోస్ట్ ఈ టైంలోనే 250 దాకా సోల్డ్ అవుట్ అయినాయి. అంటే అది కస్టమర్ల యొక్క మాకు కల్పించిన విధానమే. సూపర్ కస్టమర్లకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. అలాంటి కస్టమర్లు మాకు రిపీట్ అవుతూ మాకు ఏంటంటే రిపీట్ కస్టమర్లుగా ఉండి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ వాళ్ళు ఉండడానికి కానీ అన్ని విధాలు అనుకూలంగా ఉండే ప్రోడక్ట్ మేము తయారు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇష్టపడుతున్నారండి. సార్, మరి ఈ ప్రాజెక్ట్ ఆర్నేట్కి ఏమేమి అప్రూవల్స్ తీసుకున్నారు సార్?
ప్రాజెక్ట్ ఏంటి కామన్గా మనం ఏ అప్రూవల్ మన కన్స్ట్రక్షన్ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎండీ అప్రూవల్స్ రావాల్సిందే. హెచ్ఎండీ రావాలంటే దాని ముందు ఫైర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ సోన్స్ ఎన్ని ప్రాసెస్ ఉంటాయి అన్ని కంప్లీట్ అయిందో అది హెచ్ఎండీ వస్తుంది. హెచ్ఎండీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రేరా రావాలా, రేరా కూడా వచ్చేసింది. రేరా వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ బ్యాంకు అప్రూవల్స్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ వచ్చేసాయి, బ్యాంక్ లోన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సార్ ఇది వెస్ట్ జోన్లో ఉన్నది అండ్ అలాగే ఆర్నెట్లో ఇప్పటికే చాలా వరకు ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి అని చెప్తున్నారు కదా, మరి కస్టమర్స్ అంటే ఇక్కడ లైక్ జస్ట్ మనీ పెట్టేసి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారా లేదంటే వచ్చి స్టే చేయడానికి లైక్ హోమ్ కోసం చూస్తున్నారా? ఒకటే అండి, ఒకవేళ నేనే కస్టమర్ అయ్యాననుకోండి, ఒక విల్లా ఉంది ఒక ప్లాట్ ఉంది అంటే ఎందుకంటే బెస్ట్ దాంట్లో ప్లాట్ ఉంటే మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ రూపంలో కస్టమర్లు కొనొచ్చు. లేదు అంటే ఆ కస్టమరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుకోవడానికి కొనొచ్చు. లేదు అంటే వాళ్ళ ఫ్యూచర్లో రీసేల్ చేసుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇంకా డెవలప్ అవడం కోసం ఇంకా గ్రోత్ అవడం కోసం చేయాల్సిన అన్నీ కూడా ఆలోచించి కస్టమర్ కావడం జరుగుతుంది. కానీ కస్టమర్ అనేవాళ్ళు ఎలా వచ్చినా ఆ కస్టమర్కి ఎలా ఇవ్వాలి అనే ఆలోచన మాకుంది కాబట్టి ఒక కస్టమర్ అనే వ్యక్తి ఈరోజు కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఈరోజు ప్రాపర్టీ కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించాల్సిన విధానం ఏంటంటే అది నేనైనా మీరైనా కస్టమర్ అయినా ఎవరైనా కావచ్చు అవి విధానం ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాపర్టీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాల్యూ పెరుగుతుందా ఫస్ట్ ఆలోచించాల్సిన విధానం. సెకండ్ వచ్చేసి వాల్యూ పెరుగుతుంది అంటే రేపు ఫ్యూచర్లో ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనం రీసేల్ చేయడానికి అనుకూలంగా ఉందా అది ఆలోచించాలి. థర్డ్ వచ్చేసి ఎస్ మనం ఉండటానికి కూడా అనుకూలంగా ఉందా, ఈ మూడు పాయింట్లు ఈ లొకేషన్లో కలిస్తేనే వాళ్ళు ప్రాపర్టీ కొనడానికి ఇష్టపడతారండి ఎవరైనా సరే. అలాంటి మూడు కలిసే విధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రాపర్టీని ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి మా దగ్గర సేల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయండి అదే మాకు చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే ఎమ్యూనిటీస్ కూడా అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా వర్కింగ్ పీపుల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తోంది. మరి ఎక్కువగా ఈ వర్క్ ప్లేసెస్ చూస్తే ఐటీ పీపుల్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది, మరి అలాంటి వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? డెఫినెట్లీ అండి, మీ రోజు మనకి 100% పేమెంట్ అమౌంట్ పెట్టే వాళ్ళు ఉంటారు, లేదు 50% ఫండ్ పెట్టి 50% బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదు 20% పెట్టి 80% బ్యాంక్ లోన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మా ఆలోచన ఏంటంటే చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా అందుబాటులో వాళ్ళకి అవకాశం ఉంది శాలరీ ఉంది అంటే మా చేతనైన సహకారం ఒక ప్రాపర్టీని చిన్న బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్న 10-12 lakhs వాళ్ళ దగ్గర ఉన్న ఈరోజు 12 lakhs మా దగ్గర పెట్టి అగ్రిమెంట్ తీసేసుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకొని బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా మేమే చేస్తామండి. వాళ్ళ బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా మేము ఆల్రెడీ కొన్ని బ్యాంకులు ప్రాజెక్ట్స్ అప్రూవల్స్ వచ్చేసినాయి. ఆ బ్యాంక్స్ అప్రూవల్ ప్రకారం వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ చిన్న వాళ్ళ యొక్క బడ్జెట్ వాళ్ళ యొక్క శాలరీ యొక్క ప్లేసిప్ను బట్టి మనం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం, వాళ్ళ లోన్ ఆప్షన్స్ కూడా హ్యాపీగా ఇస్తున్నామండి. అవి లోన్ కూడా స్టార్ట్ అయినాయి, ఎవరైనా రావచ్చు తీసుకోవచ్చు నో ఇష్యూ అండి, ప్రాబ్లం లేదు. బ్యాలెన్స్ కూడా ఎక్కువ ఏం లేవు, మా దగ్గర 330 ప్లాట్లు ఆల్మోస్ట్ 250 అయిపోయినాయి కాబట్టి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న దాంట్లోనే వాళ్ళు ఎవరైనా వచ్చినా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, బయట మార్కెట్ కంటే రేట్లు అయితే మాకు చాలా తక్కువగా ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటుంది. సో అపార్ట్మెంట్స్ అనేసరికి చాలా ఫ్లోర్స్ నిర్మిస్తుంటారు కదా, సో ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేసేది క్వాలిటీ బాగుంటుందా ఎలా ఉంటుంది, హై ఫ్లోర్లో టాప్ ఫ్లోర్స్లో ఉండాలి అన్నప్పుడు క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో క్వాలిటీ గురించి ఒకసారి చెప్పండి. ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నామంటే క్వాలిటీ లేకుండా కట్టడం అనేది కాదు, డెఫినెట్లీ దాంట్లో ఆలోచన ఉంటుంది. దాని తగ్గట్టు మా యొక్క మేము తీసుకునే స్ట్రక్చర్ డిజైనింగ్ కూడా ఆ పర్సన్ కూడా ఎలాంటి వ్యక్తి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా టాపర్ పేరు కూడా చెబుతున్నాను, సెర్చ్ చేసుకోవచ్చు మీరు, శ్రీహరి. అతను ఐఎస్ఐ బెంగళూరు ఆల్ ఇండియా టాపర్ మనకి 4 times. అలాంటి స్ట్రక్చర్ నా ఫ్రెండ్ కావటం, మేమందరం కలిసి ఒక ఫ్యాషన్ తోటి ఒక మంచి ప్రొడక్ట్ నిలబెట్టే ఆశతోటి వెళ్తున్నాం కాబట్టి ఆల్రెడీ మంచి క్వాలిటీ ప్రొడక్ట్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నామండి. అది ఓన్లీ స్ట్రక్చర్ ఇంజనీరింగ్లో కావచ్చు, ఆర్కిటెక్ట్ కావచ్చు, 3D కావచ్చు, మన యొక్క ఇంజనీర్స్ కావచ్చు, అన్నీ కూడా మా కన్స్ట్రక్షన్ అంతా మా ఓన్ ఉంటుందండి. ఈరోజు స్ట్రక్చర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన ఆర్కిటెక్ట్ కానీ అన్నీ కూడా మా ఓన్ ఉంటుంది కాబట్టి మా ఇన్హౌసే కాబట్టి ప్రతిది కూడా కేర్ తీసుకొని క్వాలిటీలో ఎప్పుడు కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చేయడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఈరోజు మాకు రిపీట్ కస్టమర్ తయారయ్యారండి. సో మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ అన్ని మంచి కస్టమర్కి మీరు అన్నట్టుగానే మీరు కస్టమర్ అయితే ఎలా ఉంటుంది అన్న పాయింట్లో ఆలోచిస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు క్వాలిటీ విషయంలో కానీ ఏ దాంట్లోనూ కానీ కాంప్రమైజ్ కానప్పుడు కాస్ట్ కూడా పెరుగుతుందేమో అన్న డౌట్ కూడా ఉంటుంది కదా, సో మరి కాస్ట్ ఏ విధంగా ఉంది ఇక్కడ? ఒకటే అండి, మీరు అడిగేదానికంటే ముందు ఫస్ట్ నేను ఎండీగా ఉండేదానికంటే ముందు 19 years, 18 years బ్యాక్ 2004లో నేను కస్టమర్నే, నాకు హైదరాబాద్ ఇల్లు లేకుండా వచ్చిన వ్యక్తిని. అంటే ఆ రోజు అలా వచ్చాను కాబట్టి నేను కూడా అందరికీ అందుబాటులో ఉన్న రేట్ ఇవ్వడానికి అంటే మార్జిన్స్ అని రకరకాల మార్జిన్ తీసుకుని వెళ్ళిపోతుంటారండి బిల్లర్స్. కానీ దాంట్లో 5% తీసుకునే వాళ్ళు ఉంటారు,
100% లాభం తీసుకునే వాళ్ళు ఉంటారు, 40% లాభం తీసుకునే రకరకాలవే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. కానీ మేము తక్కువ మార్జిన్ వచ్చినా పర్వాలేదు, ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి మంచి ఏరియాలో ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి ఈ 18 డేస్ జర్నీ మాది సమర్థవంతంగా హ్యాపీగా ముందుకెళ్తున్నాను. రేట్ విషయంలో కూడా చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. రేటు కూడా ఈరోజు చూసినట్లయితే మీరు అడుగుతున్నారుగా చూస్తున్నాం, రివ్యూ చేయొద్దు బయటికి, నో ఇష్యూ, ప్రాబ్లం లేదండి. 5,500 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్ ఇస్తున్నాం. జస్ట్ 20% పే చేయొచ్చు, మిగిలిన 80% బ్యాంక్ లోన్కి వెళ్ళచ్చు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 లాక్స్ ప్రాపర్టీ మీరు కొన్నారు అంటే దాంట్లో 14 లాక్స్ ఉన్నట్లయితే ఈరోజు 70 లాక్స్, రేపు ఆ ప్రాపర్టీ రేపు కంప్లీట్ అయ్యి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ఈ 2 ఇయర్స్లో ఆ ప్రాపర్టీ కాస్ట్ 50 ఉంటుంది. అంటే 14 లక్షల రూపాయలతోటి 50 లక్షల ప్రాపర్టీని లాక్ చేసినట్టు వాళ్ళు, అది ఎంత అవకాశం అంటే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ శాలరీని బేస్ చేసుకొని ఆ యొక్క ప్రాపర్టీని లాక్ చేస్తున్నారు కాబట్టి. రేపు 14 లాక్స్కి ఈరోజు మహా అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది బ్యాంక్ ఇంట్రెస్ట్? మా లాస్ట్ కల్లా మీకు వాళ్ళు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యడం కల్లా ఒక 3-5 లాక్స్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. అంటే 14+5 లాక్స్ 19 లాక్స్ మాత్రమే వాళ్ళు పెట్టారు, కానీ 50 లక్షల ప్రాపర్టీ లాక్ చేశారు. ఆ రోజు వాళ్ళు ఉండాలంటే ఉండొచ్చు, వద్దు అంటే ఆ రోజు అమ్మేసిన ఈ 70 లాక్స్ లోన్ క్లియర్ చేసుకొని ఇంకా 60-70 లక్షలు సంపాదించిన అవకాశాన్ని మనం కల్పించాం కాబట్టి అలా సంపాదించుకున్నారు కాబట్టి మాదికి జనాభా వస్తున్నారండి. అది మా యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీకాంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో చూసారు కదా ఎలాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుంది, టోటల్ డీటెయిల్స్ అని కూడా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పేశారు. అండ్ అలాగే లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందని చెప్పారు. మరి మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉండి ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ ఫ్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. మరొక మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. బై బై. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.